ఈ విషయాన్ని ప్రజల మధ్య చర్చించమంటున్నా, ప్రజలను ఆలోచించమంటున్నా. ఒక దళిత కుటుంబానికి సంబంధించినటువంటి ఒక పిల్లవాడిని దారుణంగా రాజకీయానికి అధికారానికి వాడుకున్నటువంటి దుర్మార్గుల్ని మనం పాలకులుగా భావించాలా? యు జస్ట్ టెల్ మీ, ఎంతకాలం భరించాలి, ఎందుకు భరించాలి? ఆ పిల్లాడికి బెయిల్ కూడా రానటువంటి దుర్మార్గం నిజంగా ముఖ్యమంత్రికి ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద, మైనారిటీల మీద కనీసం కొంచెం బాధ్యత ఉంటే ఈ పిల్లాడు 5.5 సంవత్సరాలు జైల్లో మగ్గాల? మీలా పుట్టలేదా, మీలా పెరగకపోయి ఉండొచ్చు, బట్ అంత చిన్న కుర్రవాడిని 5.5 సంవత్సరాలు జైల్లో వేస్తే కూడా అబ్బాయి అక్కడ కూడా డిగ్రీ సంపాదించాడు. చదువును మాత్రమే అతను ఒక లక్ష్యంగా పెట్టుకొని నిలబడ్డాడు. ఎంతకాలం ఇలా జైల్లో మగ్గాల్సిన పరిస్థితి ఉంటే మరి ఈ రాష్ట్రంలో ప్రజలు ఆలోచించొద్దా? ఎలాంటి వాళ్ళు పాలకులు ఉంటున్నారు? అమాయకులను జైల్లో పెట్టినటువంటి మీరే ఇలాంటి వాళ్ళు సభల్లో జనాన్ని తోలుకొచ్చి భయపెట్టి డబ్బులిచ్చి లోబరిచి సిద్ధమంటున్నారు. దేనికిరా మీరు సిద్ధమని జనం అడుగుతుంటే సిగ్గేది వాళ్ళకి. వీ డోంట్ ఎక్స్పెక్ట్. రజనీ గారు, సార్ ఈరోజు ఏదైతే సీను కుటుంబానికి జరిగిన అన్యాయానికి TV5 సాక్షిగా రాష్ట్రంలో ఉండేటటువంటి దళితులు, ఎక్స్పెషల్గా వైసీపీలో ఉండే దళితులు క్రా కదలీరా అనే ఒక ఎక్స్పెషల్గా దీనికోసం మాత్రమే ఒక సభ లాంటిది కండక్ట్ చేయాలండి. నిజంగా మీరు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్కి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నారు రజనీ గారు. ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయాలు మనం కొన్ని తీసుకోవాలి. ఒక్కడి కోసమైనా నిలబడితే అందరికీ ధైర్యం వస్తుంది రజనీ గారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, నిరసన చేసే హక్కు రాష్ట్రంలో ఏ ఒక్కరికి లేని విధంగా నిన్నటి రోజు విజయవాడలో వాళ్ళు సభ పెడితే, సభ కూడా కాదండి, ఏదైతే సావిత్రమ్మ నిరాహార దీక్ష కూర్చుంటే నేను తోడుగా వెళ్తే ఎక్కడా కూర్చోడానికి వీల్లేదు అంటూ ఆ లోపల ఉండే వాళ్ళ దగ్గర కరెంటు సప్లై తీశారు, వాష్రూమ్స్ క్లోజ్ చేశారు. అసలు ఎంత దారుణంగా ఈ రోజు ఒక సభ లాంటిది కండక్ట్ చేసి వైసీపీలో ఉండే దళితుల అభిప్రాయం తీసుకోవాలి TV5 సాక్షిగా ఒక 5 గంటలు 7 గంటలు 9 గంటలు ఒక్కొక్క అభిప్రాయం. ఈ రోజు అంబేద్కర్ గారికి అన్యాయం జరిగితే దళితులే వెళ్ళాలా అండి? ఆయన రాసిన పుస్తకాన్ని చదివిన మాకు బాధ్యత లేదా? రాజ్యాంగం రాశాడు ఆయన, వాళ్ళ కోసం రాసుకున్నది కాదు, రాజ్యాంగం రాశాడు. నేను పడ్డ కష్టాలు నా దళితులు పడకూడదు అనుకున్నాడు. ఈ రోజు నేరం చేశాడా, ఒప్పుకున్నాడా అంటే ఈ రోజు అనంతరం yes, Rajini, మీ అభిప్రాయం ఐ గాట్ ఇట్.